యాక్చువల్గా దీని వరకు వచ్చేసరికి లాస్ట్ 15 మినిట్స్ చాలా అంటే ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంది. మిగతా అంతా కూడా అంటే కొన్ని పార్టీలకి మీరు అనుకున్నట్టు ఇంత ముందు చూసే దృష్టికోణాన్ని బట్టి రకరకాలు తీసుకున్నారు కదా, మరి వ్యూహం ఎలా ఉంది, శపథం ఎలా ఉండబోతుంది? శపథం అనేది చాలా ఇంకా ఇందాక సార్ చెప్పినట్టు శపథానికి ఒక ట్రైలర్ లాంటిది వ్యూహం అనేది అంటే జస్ట్ శాంపిల్. శపథం అనేది చాలా వెరీ స్ట్రాంగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు కాంటెంపరీ ఇన్సిడెంట్స్ అన్ని 2019 నుంచి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు దాకా మొన్న స్కిల్ స్కామ్ డెవలప్మెంట్ కేసులో ఆ రోజు వరకు జరిగిన నిజ జీవిత సంఘటనలన్నింటిని ఆధారం చేసుకుని ఒక ఫిక్షనల్గా దాన్ని మనం ఆల్రెడీ మొత్తం రెడీ అయిపోయింది కాపీ. నెక్స్ట్ వీక్ అది రిలీజ్ రెడీగా ఉన్నాం. 1 వీక్ గ్యాప్ లో 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు సార్. ఒక సినిమా థియేటర్లో ఉండగానే ఇంకో సినిమా థియేటర్స్ లోకి వస్తుంది. మరి ఇది రిస్క్ ఫ్యాక్టర్ అనిపించట్లేదా, లేదంటే అది సెకండ్ పార్ట్ చూసే వాళ్ళకి ఫస్ట్ పార్ట్ చూడకుండా సెకండ్ పార్ట్ ఎవరైనా చూస్తే అది ఫస్ట్ పార్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది? ఈ రోజు ఉన్న ఇంత పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నా కానీ ఏ సినిమా అయినా థియేటర్లో ఒక ఫ్రైడే వస్తే 3 రోజులు ఆడేది. నువ్వు ఎంత లాగాలన్నా, ఎంత కలెక్షన్ చేసుకోవాలన్నా, ఎంత మంది రీచ్ అవ్వాలన్నా ఆ ఫ్రైడే సాటర్డే సండేనే రీచ్ అవ్వాలి. మిగతా 4 డేస్ అనేది ఫీడింగ్, థియేటర్ ఫీడింగ్. అది ఎంత సరే ఎంత స్టార్ అయినా ఇంక్లూడింగ్ ఎనీ స్టార్స్ 1 to 10 నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ చేయడం వలన వాళ్ళు అది కవర్ చేయగలుగుతారు. అది వాళ్ళు అనుకున్న బడ్జెట్ని రెవెన్యూని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు ఈరోజు ఇండస్ట్రీలో, మీకు తెలిసిన విషయం. అట్లానే ఈరోజు మనం 50 రోజులు ఆడతాం అంటే హనుమాన్ లాంటి మంచి సినిమాలు అంటే నేను ఇది సలార్ లాగా ఒక హై బడ్జెట్ మూవీస్ కంటెంట్ ఉన్న సినిమాలు, నిజంగా చెప్పాలంటే ప్రేక్షకులకు నచ్చిన సినిమాలు, ప్రేక్షకులకు నచ్చిన సినిమాలు అవి అతి కొద్దిగా ఉంటాయి. మిగతా వచ్చే సినిమాలు అన్నింటిలో కూడా 95% ఆఫ్ రిలీజ్ సినిమాలు ఏదైనా 1 వీకే. మిగతాది అనేది మిగతాది మనకు అది ఆ అడ్వాంటేజ్ బోనస్ వస్తే వెరీ హ్యాపీ. ఈ థియేటర్లు ఇవి రన్ అవుతుంటాయి. వ్యూహం శపథం అనేది నెక్స్ట్ థియేటర్స్ ఉన్నాయి కాబట్టి 2 థియేటర్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా 250 థియేటర్స్ మనం కంటిన్యూ చేసుకుంటాను అనుకుంటాం. అట్లా అయితే యాక్చువల్గా ఇందాక ఆర్జీవి గారు మాట్లాడితే ఏమన్నారంటే ఇది ఇప్పుడు తాగిపోయేది కాదు, వ్యూహం శపథంతో దాని తర్వాత ఇంకోటి ఇంకోటి ఇలా వస్తూనే ఉంటాయి ఎవరో ఎవరు అన్నారు. ఇప్పుడు మరి మీకు జరిగిన ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని దృష్టిలో పెట్టుకుని బాబు చాలు ఈ 2 సినిమాలతో నేను ప్రొడ్యూసర్కి తప్పుకుంటాను అనుకుంటారా, లేకపోతే ఆ సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఎలా ఉండబోతుంది? లేదండి, ఏదైనా ఛాలెంజింగ్ ఉండేది లైఫ్లో ఒక మనిషికి ఏమో అంటే వెనకడిగేస్తాడు ఛాలెంజింగ్ నిర్ణయాలు తీసుకోవడానికి. మనకి ఎంత ఛాలెంజింగ్ ఉంటే అంత మాకు నాకు ఇష్టం, దాన్ని పాజిటివ్గా తీసుకుని ముందుకెళ్ళి దాన్ని అధిగమించి దానికి గెలవడం అనేది నాకు ఇష్టం మొదటి నుంచి లైఫ్. సో మరి ఫర్దర్గా అంటే ఈ ఇప్పటి ఈ పొలిటికల్ సీజన్ నడుస్తుంది కాబట్టి మీకున్న ఇష్టాన్ని ఈ సినిమా రూపంలో చాటుకున్నారు, అదంతా బాగుంది. మళ్ళీ ఫర్దర్గా బట్ మేము వంగవీటి అలాంటి సినిమాలు కూడా అంటే టైమ్ బేస్డ్ ఆ టైం బేస్డ్ కాకపోయినా కూడా చాలా ఇదిగా అనిపించింది సినిమాలు. సో ఆర్జీవి గారితో చేశారు అది, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్గా మీ నుంచి అంటే పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి పెద్ద సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ప్రస్తుతానికి ఏం ఆలోచన లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వ్యూహం ఈ 1 వీక్ ప్రమోషన్స్ చూసుకుంటూ శపథం రిలీజింగ్ ల్యాండింగ్ చూసుకుంటాం. అదొక మళ్ళీ అదొక 1 వీక్ 2 వీక్స్ కంటిన్యూ చేసుకుని తర్వాత నిర్ణయాలు అనేది ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత నెక్స్ట్ మూవీస్లో ఏం చేయొచ్చు ఏంటి అనేది అప్పుడు నిర్ణయం తీసుకుంటాం.